నమస్తే. తెలంగాణలో బీసీ నినాదం పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నది. సో ఎవరికి వాళ్ళుగా ఈ నినాదంతో ముందుకెళ్తున్నారు? రాజకీయ పార్టీలు, ఆ పార్టీలో టికెట్లకు సంబంధించిన విషయంలో కూడా సొంత పార్టీల్లోనే ఉన్న బీసీ నాయకులు బీసీలకు ఈసారి ఎక్కువగా సీట్లు కేటాయించాలన్న నినాదం పెద్ద ఎత్తున వినబడుతున్నది. సో మనకు తెలిసి ఇప్పటికే కేసీఆర్ 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తే అందులో బీసీలకి 20-22 స్థానాలకు మించి ఇవ్వలేదు. అందులో కూడా చాలా స్థానాలు ఓడిపోయే స్థానాల్లో టికెట్లను కేటాయించిండు. అందుకే బీసీలు కీలకం కావాలి. 60%, దాదాపు 50-60% ఉన్న జనాభా ఉన్న బీసీలు కేవలం ఓట్లు వేసే యంత్రాలుగానే మిగిలిపోవాలా, లేక మనం కూడా రాజ్యాధికారం సాధించి ఆ సీట్లో మనం కూర్చోవాలా అన్న ఈ నినాదాన్ని పెద్ద ఎత్తున వినిపిస్తున్నారు. ఇందులో భాగంగా బీసీ రాజ్యాధికార సమితి పేరుతో సంఘటితం సాధికారత స్వయం పాలన, బీసీ మేలుకో నీ రాజ్యాన్ని ఏలుకో ఈ పేరుతో ఈ బీసీ రాజ్యాధికార సమితికి కన్వీనర్గా ఉన్న దాసు సురేష్ గారు దీని మీద పోరాడుతూ ఉన్నారు. ఈ బీసీ రాజ్యాధికార సమితి పేరుతో బీసీలకి టికెట్లు ఇవ్వాలి, బీసీల రాజ్యాధికారం రావాలి అన్న నినాదంతో ఆయన ముందుకెళ్తున్నారు. సభలు సమావేశాలు పెద్ద ఎత్తున పెడుతున్నారు. సో ప్రస్తుతం నా ముందు ఆయన ఉన్నారు, డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. తెలంగాణలో బీసీల ప్రాతినిధ్యం ఎంత ఉంది, ఎంత ఉండాల్సిన అవసరం ఉన్నది, పార్టీలు ఏ రకంగా బిహేవ్ చేస్తుంది, ఇవన్నీ మాట్లాడదాం. నమస్తే సురేష్ గారు. నమస్తే అన్న. నమస్తే. ఏం జరుగుతుందన్నా, మీరు ఇది ఇప్పుడు చాలా బీసీ సంఘాలు ఉన్నాయి, చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, ఇది ఆ రకంగానే చూడాలన్నా ఏమైనా కొత్తగా మీ ఈ కాన్సెప్ట్లో ఏమైనా ఉన్నదా? రగన, మొట్టమొదటిగా మీరు తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే సామాజిక చైతన్యాన్ని పెంపొందిస్తూ, అదే రకంగా బీసీలలో ఉన్నటువంటి ఆలోచన శక్తిని కూడా రేకెత్తిస్తూ, వాళ్ళకు కూడా రాజ్యాధికారం గురించి మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా ప్రజల దగ్గర తీసుకొని పోతున్నందుకు ఒక బలమైనటువంటి తిరుగుబాటు, అంటే మీడియా లోపల ఒక బలమైన తిరుగుబాటు లాగా, నిజాయితీగా ప్రజల కోసం నిలబడేటువంటి ఒక ఛానల్ లాగా మన తొలివెలుగు ముందుకు వచ్చినట్టు మీకు ప్రజల తరఫున, మా బీసీలందరి తరఫున కూడా మీకు ప్రత్యేకంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మీకు మా అందరి మద్దతు ఉంటుంది తప్పకుండా. ఎందుకంటే ఈరోజు ఏమైందంటే తెలంగాణ లోపల ప్రజల గొంతును నొక్కేసి సామాజిక న్యాయాన్ని మర్చిపోయి ఏమంటే కేవలం కార్పొరేట్లు, అగ్రవర్ణాలు, డబ్బులున్న వాడే రాజ్యాంగం చేయాలి, రాజ్యాధికారం చేయాలి, లేకపోతే వాడే వ్యాపారాలు నిర్వహించాలి, అవకాశాలు వాడే తినాలనేటటువంటి విధంగా వాళ్ళు కొనసాగుతున్నారు. మరి మనం చూసేది తెలంగాణ లోపల అమరులైనటువంటి మన విద్యార్థులను చూస్తే మెజారిటీ జనాలు మన బీసీలే ఉంటారు. అది కాకుండా ఆచార్య కొండలక్ష్మణ బాపూజీ గారు కావచ్చు, అదే రకంగా ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళు కూడా, ఎంతోమంది గౌతు లచ్చన్ లాంటి వాళ్ళు, ఎంతోమంది బీసీలు వాళ్ళు ఎన్నో రకాలుగా వాళ్ళు త్యాగాలు చేసి వాళ్ళ కుటుంబాన్ని వదులుకొని ఎన్నో రకాల కష్టపడితే అదంతా ఎనర్జీని క్యాపిటలైజ్ చేసుకుని మనం తెలంగాణ అనేది తెచ్చుకున్నాం. మరి తెలంగాణ తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏవైతే అణగారిన వర్గాలు ఉన్నాయో, అట్టడుగు వర్గాలు ఉన్నాయో, వారిని ఎప్పటికి కూడా బానిసలాగానే ఉంచాలనేటువంటి ఒక కుట్ర ఈ రాష్ట్రం లోపల కొనసాగుతుంది. దానికి ప్రధానంగా మనము దాన్ని స్పష్టం చేసేటటువంటి ఒక అంశం ఏంటంటే, ఇటీవల కేసీఆర్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ప్రకటించినటువంటి 115 స్థానాలలో కేవలం 23 స్థానాలను మాత్రమే బీసీలకు కేటాయించి, మిగతా స్థానాలు అన్నీ కూడా ఏంటంటే ఎస్సీ ఎస్టీ మినహా అగ్రవర్ణాలకు ఏంటంటే ఆ సీట్లు మొత్తం కేటాయించడం జరిగింది. మనం కనుక క్రితం ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ప్రకటించినటువంటి లిస్టును చూస్తే అక్కడ 27 మంది బీసీలకు అవకాశం ఇచ్చిళ్ళు, ఇప్పుడు ఏంటంటే 23కే పరిమితం చేసిళ్ళు. ఇందులో ప్రధానంగా ఏంటంటే మనం చూసేది ఉంటే మన రాష్ట్రం లోపల అత్యధిక జనాభా కలిగినటువంటి ఒక ముదిరాజ్ సామాజిక వర్గానికి కనీసం ఒక్క సీటును కూడా కేటాయించకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. దీంతోపాటు ఏంటంటే ఈ రాష్ట్రం లోపల దాదాపు 16-18 లక్షల జనాభా ఉన్నటువంటి వీరశైవ లింగాయత్ అనే కమ్యూనిటీ నుంచి వెళ్ళి ఒక అభ్యర్థి కూడా ఎమ్మెల్యే అవకాశం ఇవ్వలేదు. అది కాకుండా మనం గమనించినటువంటి పద్మశాలిలు ఏదో ఆత్మ గౌరవం కోసం, ఆత్మాభిమానం కోసం కోరుట్ల లోపల ఆ జనం సంద్రం అంతా పోటెత్తినటువంటి విషయం, దాదాపు 100,000 నుంచి వెళ్ళి 160,000 మంది అక్కడికి వచ్చేసి ఏంటంటే వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటిల్లు. అయినా కూడా ఈ ప్రభుత్వానికి ఏంటంటే కనీసానికి సోయలేదు, ప్రజలను గౌరవించేటటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతుంది. ఇది మాత్రమే కాదు, విశ్వ బ్రాహ్మణ కమ్యూనిటీ ఒక్క రిప్రజెంటేటివ్ ఉండడం, అది కాకుండా ఇప్పుడు మన కుమ్మరి కమ్యూనిటీ కావచ్చు, లేకపోతే ఏంటంటే కుర్మ కమ్యూనిటీ కావచ్చు, అదేవిధంగా ఏంటంటే నాయ బ్రాహ్మణ కమ్యూనిటీ కావచ్చు, రజక కమ్యూనిటీ కావచ్చు, ఈ రకంగా అనేక కులాల నుంచి కూడా ఇప్పటి వరకు రిప్రజెంటేషన్ లేనే లేదు. ఇప్పుడు మీరు మళ్ళీ ఇంకో విషయం గమనిస్తే, ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసిన తర్వాత, మంత్రి పదవి నుంచి రాజీనామా చేసిన తర్వాత ఆ మంత్రి పదవి స్థానం అనేది దాదాపు 12-14 నెలల నుంచి ఏంటంటే అది ఖాళీగా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి మరి ఈ ముఖ్యమంత్రి కేసీఆర్కు వేరే బీసీ దొరకలేదా? అంటే మధుసూనాచారి గారు ఉన్నారు సీనియర్ నాయకులు, ఎల్ రమణ గారు ఉన్నారు సీనియర్ నాయకులు, ఈ వర్గాలకు అంటే ఈ వర్గాలకి మంత్రి పదవి లేదు కదా. సో వాళ్ళని ఎన్నుకోంగా ఎవరైనా వద్దన్నారని ఆ పిల్ల, కానీ ఆయన ఏంటంటే మళ్ళీ పట్నం మహేందర్ రెడ్డికి మాత్రమే అవకాశం ఇస్తాడు. అంటే ఈయనను ఎవరైతే ఈయనను
బ్లాక్మెయిల్ చేస్తున్నారో లేకపోతే నిన్ను ఇబ్బంది పెడుతున్నారో నివారిస్తున్నటువంటి వాళ్ళు అగ్రవర్ణాలు అయితే మాత్రం వాళ్ళకి పెద్దపీట ఇస్తాడు. అణగారిన వర్గాలు బీసీ వర్గాలు అయితే మాత్రం వాళ్ళు ఏం చేస్తారా, వాళ్ళతో ఏమవుతుంది, బీసీలు అంటే నోరు లేని మూగజీవాలు అనేటటువంటి విధంగా ఆయన ఒక ప్రవర్తన ఉన్నది. ఓకే, ఏమనుకున్నా అంటే ఇది యాక్సెప్టబుల్ అనుకుంటాడు తెలంగాణలో. కానీ తెలంగాణ అనే తిరుగుబాటు, తెలంగాణ అనే తెలంగాణ పోరాటం ఏ రోజు మొదలైంది కాదు. ఆ రోజు భూమి కోసం, భుక్తి కోసం, బహుజనులకు విముక్తి కోసం ఏంటంటే ఆంధ్ర మహాసభలు పెట్టి దాదాపు 1936-37 ప్రాంతం నుంచే ఈ ప్రాంతం లోపల అనేక ఉద్యమాలు నెలకొన్నాయి. సాకల ఐలమ్మ గారు కావచ్చు, దొడ్డి కొమరయ్య గారు కావచ్చు, షేక్ బందగి గారు కావచ్చు, ఇలా అనేక మంది కూడా ప్రాణార్పణ చేస్తే కదా తెలంగాణ ఉద్యమం అనేది, తెలంగాణ ఉద్యమం తెలంగాణ కోసం ఉద్యమాలు మూరైంది. రజాకర్లను ఎదిరించిన మేము ఈ రోజు ఈ దూరాన్ని ఎదిరించిన పెద్ద పని మాకు చాలా అవినీతిగా చేస్తాం మేము. కాకపోతే ప్రజల లోపల నిద్రాణమైనటువంటి శక్తిని మేల్కొల్పేటటువంటి ఒక వ్యవస్థ కానీ వ్యక్తులు కానీ ఇప్పుడు చాలా అవసరం. ఎందుకంటే ఇది కనుక జరగకపోయేది ఉంటే రేపు పొద్దున్న కేసీఆర్ ఏమంటారు అంటే ఈ రాష్ట్రంలో బీసీలు ఎక్కడదే, బీసీలు ఉంటారే, బీసీలు కూడా అందరూ ఉన్నోళ్ళే కదా ఈ రాష్ట్రం లోపల. నేను అందరినీ సంపన్నులు చేసిన, ధనికులను చేసిన, నేను స్కూల్లు పెట్టినా కాలేజీ పెట్టినా అని చెప్పేసి అని మాయమాటలు చెప్తాడు. ఇప్పటి వరకు కూడా గురుకులాలకు, ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ చెప్పుకున్న గురుకులాలకు సొంత భవనాలు లేవు, లేవు స్కూల్స్కి సొంత భవనాలు లేకుండా రెంటెడ్ హౌసెస్ నడిపిస్తూ ఉన్నారు. ఇది ఇట్లా చూస్తే అనేక విధాలుగా ఉంది. మీరు చూడండి, కార్పొరేటు ఈ రాష్ట్రం లోపల రాజ్యం మేలుతున్నది. ఎందుకంటే మీరు చూడండి, సహకార సంఘాలను సంపూర్ణంగా నిర్వీర్యం చేసిండు కేసీఆర్. ఎందుకంటే సహకార సంఘాలు ఈయన కమిషన్ ఇయ్యరు కదా, కార్పొరేట్ అయితే కమిషన్ ఇస్తుంది. కాబట్టి ఈ సహకార సంఘాలను సంపూర్ణంగా నిర్వీర్యం చేసి 9-10 సంవత్సరాల నుంచి ఏ సహకార సంఘాన్ని కూడా ఎలక్షన్స్ లేవు. ఎందుకంటే ఆ వర్గాల నుంచి నాయకత్వం ఎదగడం అనేది నీకు ఇష్టం లేదు. ఎందుకంటే సహకార సంఘం రూపంలో గెలిచినటువంటి వ్యక్తి తదనంతరం ఏంటంటే సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, ఆయన జెడ్పీ చైర్మన్గా ఇట్లా ఎదిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మూలాలనే తొక్కేసిండు. తొక్కేసి ఏంటంటే ఆయనకు ఎవరికి వల్ల ఎదుగు ఎదిగే అవకాశం లేకుండా చేసిండు. రెండో పాయింట్ ఏంటంటే మన రాష్ట్రం ఇప్పుడు కాదు, 1952 నుంచే మనకు 11 ఫెడరేషన్లు, 6 కార్పొరేషన్లు మనకు ఉన్నాయి ఈ రాష్ట్రం రూపంలో. ఈ కార్పొరేషన్లు ప్రధానంగా ఏం చేస్తాయంటే ఈ కులాలకు సంబంధించి, బీసీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ అవసరాలు, వాళ్ళ యొక్క ఆకాంక్షలు నెరవేర్చడం కోసం బడ్జెట్ని అలోకేట్ చేసి తద్వారా ఏంటంటే పథకాలను ఇంప్లిమెంట్ చేస్తారు. అయితే మీరు గమనించేది ఉంటే దీనికి ఒక పాలక మండలి అనేది ఉంటుంది. ఇప్పుడు మనం 33 రాష్ట్రాలు చేసుకున్నాం అంటాం. 33 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ప్రభుత్వాలకు సొంత భవనాలు లేవు, కొన్ని ప్రాంతాలు తప్పించి. ఈ 33 జిల్లాల నుంచి నిజంగానే కనుక ఈ బీసీ ఫెడరేషన్ కార్పొరేషన్కు పాలక మండలి కనుక మనం నిర్వహించేది ఉంటే ఒక్కొక్క జిల్లా నుంచి ఒక ప్రాతినిధ్యం ఉంటుంది. అట్లా 33 జిల్లాల నుంచి వెళ్ళి 11 ఫెడరేషన్లు, 6 కార్పొరేషన్ల ద్వారా వచ్చేది ఉంటే 578 మంది నాయకులు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి బీసీ వర్గాల నుంచి పుట్టేటోళ్ళు. ఓకే, వాళ్ళల్లో పాలక మండలి పెట్టకుండా గడిచిన 9 సంవత్సరాల నుంచి వెళ్ళి కార్పొరేషన్ ఫెడరేషన్ నిర్వేదన చేసి పడేసాడు. అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే బీసీ నాయకత్వమే లేవద్దు, బీసీ నాయకత్వం రావద్దు అనేటటువంటి విధంగా ఆయన ఒక అవగాహన ఉన్నది. కాబట్టి ఇది ప్రజలకు స్పష్టంగా తెలుసు. అయితే మీరు అన్నటువంటి విషయంగా ఏది మిగతా బీసీ సంఘాలాగానే ఇది ఒక బీసీ ఆర్గనైజేషన్ అంటే లేదు. నేను స్వయంగా ఉత్తీర్ణ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. తర్వాత ఏంటంటే నేను దాదాపు 7-8 సంవత్సరాలు కూడా ఆర్ కృష్ణయ్య గారి యొక్క నాయకత్వం లోపల నేను కార్యకర్త నుంచి నేను నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు కూడా పనిచేయడం జరిగింది. ఓకే, కృష్ణయ్య గారు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి ఒక ఎంపీగా వెళ్ళిన తర్వాత ఏంటంటే ఈ రాష్ట్రం లోపల గ్యాప్ ఉన్నది, ఈ బేస్లో గ్యాప్ ఉన్నది. రెండవది, కృష్ణన్న గారు చేసినటువంటి ఉద్యమాలు అన్నీ కూడా ఏంటంటే ప్రజలను చైతన్యవంతం చేయడానికి, వాళ్ళని ఆలోచన శక్తిని తీసుకుని రావడానికి, లేకపోతే కొన్ని పథకాలను తీసుకుని రావడానికి మాత్రం పనికొచ్చింది. కానీ రాజకీయంగా బీసీలు రావడానికి మాత్రం అది ఉపయోగపడింది అనేటువంటి విషయం మనందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఎక్కడైతే మనం మిస్ అవుతున్నాం, కృష్ణయ్య గారు ఎంతవరకు అయితే చేసిందో సహకరించిందో దాన్ని మనం పుణికిపుచ్చుకొని ఇంకా చేయాల్సిందేమున్నది, ఇంకా చేయాల్సిందేమున్నది, రాజ్యాధికారానికి బీసీలను దగ్గర చేయాలి, రాజ్యాధికారం లోపల బీసీలను కూర్చోబెట్టాలి అనే ఉద్దేశంతో ఒక ప్రీ పొలిటికల్ ఆర్గనైజేషన్ లాగా మనం బీసీ రాజ్యాధికార సమితిని మొదలుపెట్టినాం. మొదలుపెట్టిన తర్వాత ప్రతి యాక్టివిటీ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి బీసీల పక్షాన ఉన్నటువంటి వివక్షను ఎత్తగడుతుంటే నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా బీసీలను ఆర్గనైజ్ చేస్తూ వస్తున్నాం. ఎందుకంటే ఎన్ని మీటింగ్లు పెట్టారు మీరు ఇప్పటిదాకా? దాదాపు ఒక 25 మీటింగ్లు మేము పెట్టడం, జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల వారీగా, చిన్న జిల్లాల వారీగా. మాకేంటంటే ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల మాకు సంపూర్ణమైనటువంటి కమిటీలు ఉన్నాయి. అక్కడ పెద్దపల్లి కమిటీలు ఉన్నాయి, తర్వాత జగిత్యాలలో కమిటీలు ఉన్నాయి, మాకు కరీంనగర్లో ఆఫీస్ ఉంది, దాంతోపాటు వరంగల్లో కావచ్చు, ఉస్మానాబాద్లో కావచ్చు, భూపాలపల్లి జిల్లా కావచ్చు, అదేవిధంగా జనగాం జిల్లా కావచ్చు, దాంతోపాటు మహబూబాబాద్, అదే రకంగా ఏంటంటే నల్గొండలో కూడా ఏంటంటే మాకు నల్గొండ, భువనగిరి, తర్వాత ఆలేరు లాంటి ప్రాంతాలలో కూడా ఏంటంటే మాకు సంపూర్ణంగా ఉన్నాయి. మహబూబ్ నగర్లో కూడా ఏంటంటే ఇంకా మేము విస్తరించాల్సి ఉంది, అక్కడి నుంచి కూడా మాకు సపోర్ట్ ఉన్నది. అయితే మేమేమనుకుంటుంటే ప్రాథమికంగా ఎక్కడైతే బీసీ జనాభా బలంగా ఉన్నటువంటి నిజామాబాదు, కరీంనగర్, వరంగల్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి మరియు మహబూబ్ నగర్,
ఈ ప్రాంతాలలో ఏంటంటే మేము ప్రాథమికంగా మా దగ్గర పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. అక్కడ మా సాంద్రత ఎక్కువ ఉన్నది, మా జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి మేము ప్రాథమికంగా అక్కడి నుంచే మేము ప్రాతినిధ్యాన్ని తీసుకొని రావాలని చెప్పి అనుకుంటున్నాం. మేము ఆల్రెడీ మేము ఇంతకుముందు చెప్పాం మీడియా ముఖంగా, ఈ రాష్ట్రం లోపల 60% బీసీలు ఉన్న నియోగవర్గాలు 41. ఓకే, ఆ 41 నియోజకవర్గాలలో బీసీ మాత్రమే అసెంబ్లీకి ప్రయాణం చేసేటట్టు లేదు, బీసీ అడుగు పెట్టేటట్టు మేము సంపూర్ణ ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఆ దిశగా మేము కొనసాగుతున్నాం. అంటే ఎట్లా, మీరు అభ్యర్థులను పెడతారా లేకపోతే పార్టీలను డిమాండ్ చేస్తున్నారా? మీ మీ లైన్ ఏంటి అసలు? ఇప్పుడు ఏదైతే మేమేం చేస్తున్నామంటే ఫస్ట్ నిర్మాణానికి ఏంటంటే ప్రాముఖ్యత ఇస్తున్నాము. అక్కడ మాకున్నటువంటి నియోజకవర్గాలలో మేము కాన్సెప్ట్ని డెవలప్ చేసి, అంటే ఒక మనం రాజ్యాధికారానికి పోవాలి, మన జనత నష్టం ఏంటిది, ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఎవరు వచ్చిండ్రు, ఇక్కడ మన జనాభా ఎంత ఉన్నది, కులాల వారికి ఎంత ఉన్నాం అనేటటువంటి విషయాన్ని ఏంటంటే ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు అర్థమయ్యేటటువంటి విధంగా వివరిస్తూ వాళ్ళు ఒక ఉద్యమ స్ఫూర్తిని రేకెత్తించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈ 41 నియోజకవర్గాలలో ప్రాథమికంగా ఏంటంటే ఇప్పుడు తెలంగాణ లోపల అనేక సంఘాలు కానీ అనేక సంస్థలు కానీ ఏంటంటే ప్రజా సంఘాలు ఉద్యమ సంఘాలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళందరితో కూడా మేము అంతర్గతంగా చర్చలు చేస్తున్నాం. అయితే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, మన పెద్దలు పాశం యాదవ్ గారు చెప్పినట్టు ఏంటంటే, నది ప్రవహించాలంటే చిన్న చిన్న పిల్లకాలు అనేటివి ఏంటంటే అవి కూడా ప్రవహించి అవి కూడా స్పీడ్ పెంచాలి. ఇప్పుడు మా పనిగా మేము ఏదో చేయాలనో బీసీలను పొలిటికల్గా ఒక పొజిషన్ తీసుకొచ్చేటటువంటి పని ఏంటంటే మేము మొదలుపెట్టడం చేస్తున్నాం. అది ఈ 41 స్థానాలలో మేము పనిచేసిన తర్వాత, మేము ఆల్రెడీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత మేము అక్కడటువంటి బలమైనటువంటి నాయకత్వం, ఎందుకంటే నాయకత్వాన్ని తయారు చేసేటటువంటి క్రమం లోపల మళ్ళీ రేపు అమ్ముడు నాయకత్వం తయారు చేయాలి. ఓకే, ప్లస్ జాతి పట్ల గౌరవము, ఆత్మగౌరవం, అదేవిధంగా జాతి పట్ల బాధ్యత ఉన్నటువంటి నాయకత్వాన్ని మనం డెవలప్ చేయాలి. అంతే తప్పించింది, మనం తయారు చేసిన తర్వాత గద్దలాగా మళ్ళీ వాళ్ళు పట్టుకొని పోతే ఆ రకమైన నాయకత్వం మాకు అవసరం లేదు. నా పాయింట్ ఏంటంటే, సరే ఇప్పుడు గెలవలేని పార్టీలు, చిన్న చిన్న పార్టీలు, వాళ్ళు బీసీలకు టికెట్లు ఇచ్చినా ఉపయోగం ఉండదు. ఎవరైతే లైన్లో ఉన్నారో, ఇప్పుడు కాంగ్రెస్ అనుకోండి, బీజేపీ అనుకోండి, ఇప్పుడు బీఆర్ఎస్ అనుకోండి, ఎవరైతే లైన్లో ఉన్నారో వాళ్ళు బీసీలకు టికెట్లు ఇచ్చే రకంగా మనం డిమాండ్ చేయాలా, ఆ రకంగా మనం చేయాల్సిన అవసరం ఉన్నది కదా. మీలాంటి వాళ్ళు అక్కడ క్యాండిడేట్స్ని పెట్టినా, చిన్న చితికా పార్టీలు పెట్టినా ఉపయోగం లేదు కదా, అట్లా బీసీ రాజ్యాధికారం వచ్చే అవకాశం కూడా లేదు కదా. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే, ఈ రాష్ట్రం లోపల మేము చెప్పినటువంటి విధంగా 60% పైన ఉన్నటువంటి 60% బీసీ జనాభా పైన ఉన్నటువంటి స్థానాలు 41, మొత్తం 50% పైన ఉన్నటువంటి స్థానాలు 72. అయితే ఈ 41 స్థానాల నుంచి మేము చేస్తున్నటువంటి వర్క్ ఏంటంటే, ఎప్పుడైతే అన్ని పార్టీలు ప్రస్తుతం ఏమంటున్నాం అంటే, మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, ప్రతి నియోజకవర్గంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ జనాలను స్పష్టం చేస్తూ ఇది బీసీల అడ్డా కాదు. ఇప్పుడు ఆ మూడు పార్టీలు ఆ నియోజకవర్గంలో బీసీనే పెట్టకపోవచ్చు. ఇప్పుడు నల్గొండ లాంటి ఏరియాలో వాళ్ళని పెట్టరు. అవును, అట్లుంటది. మరి ఆ టైంలో ఆ పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారు? నేనేమంటున్నాను అంటే, రాజకీయ పునరేకీకరణ జరుగుతున్నది ఇప్పుడు. ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితి రూపంలో ఫస్ట్ బీసీ వాదాన్ని, అదే రకంగా బీసీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని అక్కడ బలోపేతం చేసి అక్కడ నిర్మాణాన్ని బలంగా చేసిన తర్వాత మనం ఏమంటున్నాం అంటే, ఎక్కడెక్కడైతే ఏ ప్రాంతంలో బీసీల జనాభా స్పష్టంగా 68, 70, 73% ఉందో ఆ ప్రాంతంలో ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. ఇది బీసీల అడ్డా అనేటటువంటి విషయాన్ని మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. భూపాలపల్లి బీసీల అడ్డా, పర్కాల బీసీల అడ్డా, ఉస్మానాబాద్ బీసీల అడ్డా, రాజన్న సిరిసిల్ల బీసీల అడ్డా, విమలవాడ బీసీల అడ్డా, కరీంనగర్ బీసీల అడ్డా, ఉస్మానాబాద్, హుజురాబాద్ ఇవన్నీ కూడా బీసీల అడ్డాలు. ఆ తర్వాత భువనగిరి కావచ్చు, ఆలేరు కావచ్చు, ఇవన్నీ బీసీల అడ్డా. ప్లస్ వాటితో పాటు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పర్సంటేజ్తో సహా మేము ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాం. సో ఏంటంటే, దీన్ని బట్టి ఏమవుతుందంటే, దీన్ని బట్టి ఇప్పుడు ఏమవుతుందంటే, ఎక్కడెక్కడ మేము బలంగా ఉన్నాం, మా స్థానాలు ఏంటంటే మాకు స్పష్టత ఉన్నది. ఎక్కడెక్కడ ఎంత పర్సంటేజ్ ఉంది? ఇప్పుడు మనము చూస్తే నారాయణపేట మహబూబ్నగర్ జిల్లా లోపల దాదాపు 73% బీసీల పాపులేషన్ ఉన్నది. 3%. తర్వాత గద్వాల జిల్లాలో, గద్వాల నియోజకవర్గం లోపల 68.44% బీసీ పాపులేషన్ ఉంది. వేములవాడ రాజన్న సిరిసిల్ల లోపల 68.59% బీసీ పాపులేషన్ ఉన్నది. సిరిసిల్ల 68.82% బీసీల పాపులేషన్ ఉన్నది. పెద్దపల్లి దాదాపు 66.79% ఉన్నది. గజ్వేల్, ఏది మన ముఖ్యమంత్రి గారి స్థానం లోపల 66.79% బీసీలు ఉన్నారు అక్కడ. దేవరగద్ర లోపల 64.57, మక్థల్ 66.15, దుబ్బాక 64.98%, జగిత్యాల, ఏది మన ఈ మధ్యనే ఒక ఆత్మగౌరవ పోరాటం చేసిన అక్కడ, అక్కడ ఏంటంటే దాదాపు 64.99% బీసీ పాపులేషన్. వరంగల్ ఈస్ట్ 63.87% బీసీల పాపులేషన్ ఉన్నది. భూపాలపల్లి 62.72% బీసీల పాపులేషన్ ఉన్నది. కొడంగల్, ఇప్పుడు మనం ముదిరాజులో అక్కడ బలంగా ఉన్నటువంటి ప్రాంతం, అక్కడ ఏంటంటే బీసీల పాపులేషన్ దాదాపు 61.6% ఉన్నది. పాలకుర్తిలో, ఏది చిట్ట చాకల ఎలమ్మ గారి యొక్క జన్మస్థానం పాలకుర్తిలో, 61.5% బీసీ పాపులేషన్ ఉన్నది. వనపర్తి 59.8% బీసీ పాపులేషన్ ఉన్నది. మంతిని ఇప్పుడు ఎవరైతే ఒక
అగ్రవకూర ఆధిపత్యం ఉందో అక్కడ అక్కడ మంత్రిలో ఏంటంటే 58.6% బీసీ పాపులేషన్ ఎల్లారెడ్డి నిజామాబాద్ జిల్లా 59.15%, ఆర్మూర్ నిజామాబాద్ 56.85, హుజూరాబాద్ లో దాదాపు 58.73% బీసీ పాపులేషన్ ఉన్నది, బాల్కొండ ఇవన్నీ కూడా 60% అంటే ఇవన్నీ కూడా ప్లస్ ఆర్ మైనస్ 2% 3% అట్లా వేరియేషన్ అవుతుంది, ఎందుకంటే కొత్త ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి. సో ఈ రకంగా ఏంటంటే అన్ని 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 స్థానాలలో కూడా ఏంటంటే అక్కడ బలంగా ఉన్న స్థానాలు అనేది మేము ఫస్ట్ స్పష్టం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం యుద్ధం చేయాలంటే ఎక్కడ యుద్ధం చేయాలి, మనం బలంగా దగ్గరనే యుద్ధం చేయాలి కదా. ఇక్కడ మనం బలంగా ఉన్నాం అనేటటువంటి విషయం ఫస్ట్ పబ్లిక్ తెలియాలి కదా. పబ్లిక్ తెలిసిన తర్వాత మేము బలంగా ఉన్నాం కాబట్టి మరి బయట కూడా ఇక్కడ వచ్చేది ఏంది, మా మీద పెత్తనం ఏంది అనేటటువంటి ఆలోచన ఫస్ట్ ప్రజలకు రావాలి. ఇప్పుడు మీరు గమనించేది ఉంటే ఏదైతే ఆర్మూర్ మనం ఇంతకుముందు చెప్పినాం, ఆర్మూర్లో మనకు 58.5% బీసీ పాపులేషన్ ఉంటే అక్కడ ఇచ్చింది ఎవరికండి సీటు, ఆసనా గారి జీవన్ రెడ్డికి సీటు పోయింది. అంటే ఈ 60% సీట్ల మీద ఓట్ల మీద ఆయన కూర్చుంటాడట ఆయన. ఇప్పుడు 61% జనాభా ఉన్నటువంటి జగిత్యాల నియోజకవర్గం లోపల ఎవరికి ఇచ్చారు, డాక్టర్ సంజయ్ కుమార్ అనేటువంటి ఒక వెలుమ అభ్యర్థికి అవకాశం ఇచ్చారు. అంటే మా 60% ఓట్ల మీద 60% ఉన్నటువంటి వెలుమలు వచ్చేసి మీద కూర్చొని మా మీద అదమై చేయడానికి మా మమ్మల్ని అవకాశం ఏమి చెప్పి అడుగుతారా? అమ్మ నిజంగా విజ్ఞత ఉండేది ఉంటే ఒకసారి రెండుసార్లు గెలిపించారు కదా, గెలిపించినప్పుడు మరి కృతజ్ఞతతో ఒకసారి బీసీకి అవకాశం ఇవ్వచ్చు కదా. అది చేయరు వాళ్ళు, అది చేయరు. ఇవి మీరు చూడండి, ఇంకా ఈ పెద్దపల్లి ఉంది, పెద్దపల్లి లోపల దాదాపు 64% బీసీ దాసరి మనోహర్ రెడ్డి. తర్వాత ఏంటంటే వేములవాడ లోపల లక్ష్మీ నరసింహరావు అని చెప్పేసి ఆయనకి ఇచ్చారు, అక్కడ 66% బీసీ పాపులేషన్ ఉన్నది. తర్వాత సిరిసిల్ల కేటీఆర్ గారు 4%, దాదాపు 64.82% బీసీ పాపులేషన్ అక్కడ ఉన్నది. ఆయన 4 సార్లు ఇప్పటికి ఎమ్మెల్యే అంటే వదిలిపెట్టాడు. అంటే నిజంగానే నీకు కొంచెం అంటే కొంచెం కనీసం ఇంగితం ఉండేది ఉంటే, నువ్వు చదువుకున్నోడు అయ్యేది ఉంటే, నీకు నిజంగానే తెలివి ఉండేది ఉంటే నువ్వు అక్కడ బీసీని నేను గెలిపించాలి కాబట్టి ఆ సమాజానికి నువ్వు కృతజ్ఞతతో ఒకసారి అవకాశం ఇచ్చి నువ్వు వేరే కాడ చూసుకోవచ్చు కదా. నువ్వు 4 సార్లు గెలిచినాడు, నువ్వు బలమైన వ్యక్తి కదా. నువ్వు బలమైన వ్యక్తి అనడం నీ బలమేంది? నువ్వు ఎంతసేపు ఏంటంటే ఒక అవకాశాన్ని వాడుకుందాం అనుకుంటున్నావు. అంటే యువర్ అన్ ఆపర్చునిస్ట్, అవకాశవాది నువ్వు. నిజంగానే కనుక నీకు కామన్ సెన్స్ ఉండేది ఉంటే, నువ్వు అమెరికా పోయి చదువుకున్నాడు అయ్యేది ఉంటే, నీకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండేది ఉంటే ఈ వర్గాలు ఇంత దెబ్బతింటున్నాయి కదా, వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి 4 సార్లు నీకు ముక్కు ముఖం తెలియకుండా రాజకీయం తెలియకుండా నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నిన్ను గుండెలలో పెట్టుకొని నేను ఆదరించి గుర్తించినటువంటి బీసీలకు ఇలా తిరిగి నువ్వు వాళ్ళకు పే బ్యాక్ టు సొసైటీ దగ్గర లేదు, నువ్వు రాజకీయాలు మాట్లాడదావు. అవును, ఇప్పుడు ఇట్లా చూస్తే దాదాపు 60% బీసీ జనాభా ఉన్నటువంటి నియోజకవర్గాలలో ఇక్కడ అంతా కూడా రెడ్లను వెలుగులను తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అంటే ఇప్పుడు నేను గెలిపియాలన్నా, ఇప్పుడు మాకు అవకాశం ఇయ్యను అడిగి మేము ఎందుకు ఓటేయాలి? పబ్లిక్ లోపల ఆలోచన వస్తుంది కదా. ఇప్పుడు మీరు అన్నటువంటి విధంగా ఈ ఉద్యమం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మోసాన్ని పబ్లిక్కి అంటే ప్రజలకి తెలియజెప్పడంతో పాటు అది సాంస్కృతికంగా కూడా దాన్ని తీసుకొని పోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఏదైతే పాట అనేది ప్రజల్ని కదిలించగలుగుతుంది, అందుకని బీసీ రాజ్యాంగ సమితి ప్రజల్ని కదిలించేటటువంటి విధంగా ఉద్యమాన్ని ముందు తీసుకుపోయేటటువంటి విధంగా అదేవిధంగా జరుగుతున్న అన్యాయాలను మోసాలను అన్నింటిని కూడా తెలియజెప్పేటటువంటి విధంగా ఒక 6 పాటలను తయారు చేసింది. రేపు పొద్దున కూడా ఏదైతే నేను చెప్తున్నటువంటి 41 స్థానాలలో ఈ 41 స్థానాలలో అక్కడ వాదాన్ని బలపరచడం ప్రాథమిక అంశం అయితే, రెండో అంశం ఏంటంటే బలమైన నాయకుని గుర్తించడం కూడా ప్రాథమిక అంశం. ఒకవేళ ఆ బలమైన అభ్యర్థులు ఆల్రెడీ మాకు ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపు 4-5 వివిధ పార్టీ నుంచి అభ్యర్థులు ఉన్నారు. మనం ఇప్పుడు జనగాం తీసుకున్నాం అనుకోండి, జనగాం లోపల కూడా ఏంటంటే సంపత్ యాదవ్ అని చెప్పేసి అని ఇంతకుముందు మన కొమరెల్లి మల్లన్న ఆలయానికి చైర్మన్ చేసిండు. తర్వాత ఇంకొక గౌడ అభ్యర్థి కిరణ్ కుమార్ అనేటువంటి ఒక గౌడ అభ్యర్థి ఉన్నాడు, మండల శ్రీరామని పద్మశాలి ఉన్నారు. అంటే మాకు ప్రాథమికంగా ఇప్పుడు మీరు అన్ని పార్టీల లీడర్లను కలవాలి కదా, ఆల్ పార్టీ హైకమాండ్స్ని కలిసి మీరు చెప్పొచ్చు కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే వాళ్ళకి తెలియదని కాదు, ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే ఉంది, సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్కు మీకు తెలుదు అనుకుంటున్నారా? మీరు కేసీఆర్ తెలుసు, కేసీఆర్కు ఇది కూడా తెలుసు ఎక్కడ బీసీలు బలంగా ఉన్నారు అనేది. అపోజిషన్ పార్టీలైనకైనా చెప్పాలి కదా, పార్టీలకు మేము పార్టీలకు ఆల్రెడీ మేము కమ్యూనికేట్ చేసినాం. ఇప్పుడు ఏవైతే పొలిటికల్ పార్టీలు ప్రధానంగా అపోజిషన్ పార్టీస్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఆల్రెడీ కమ్యూనికేట్ చేయడం జరిగింది. కానీ మేము బతిలాడేటటువంటి పరిస్థితులు ఏమి మేము బతిలాడే పరిస్థితులు లేవు. ప్రజల్ని బతిలాడాల్సిన అవసరం అనేది ప్రధాన పార్టీలకు ఉన్నది. ఇక్కడ ప్రజాస్వామ్యం లోపల ప్రజల సెంట్రిక్ రాజకీయాలు నడవాలి తప్పించి వాళ్ళను బతలాడాల్సిన అవసరం ఏంది? బీసీలు ఒకరిని బతలాడాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రం లోపల, దేశం లోపల. బీసీలు ఈ రాష్ట్రానికి దేశానికి వెన్నుముక అని చెప్పేసి అని మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నియోజకవర్గానికి 2 అని కాంగ్రెస్ అంటున్నట్టుంది. ఓకే, ప్రతి ఎంపీ నియోజకవర్గానికి 2 అంటే 17 MPs × 2 = 34 seats బీసీలకు ఇస్తామన్న ఒక ఆలోచన చేస్తున్నట్టున్నారు. ఓకే, బీజేపీ అయితే మేము బీసీ సీఎం అన్న లైన్లో వెళ్తామన్న ఒకటి వినబడుతుంది సార్, అఫీషియల్గా చెప్పకపోయినా ఆ లైన్ అదే వినబడుతుంది. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు ఒకటి ఏదైతే మనకు స్పష్టత వచ్చేసింది, 23 స్థానాలకే బీసీలను పరిమితం చేసి ఈ రాష్ట్రం లోపల కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ బీసీలను మామూలుగా కాదు
విపరీతమైన మానసిక వేదనకు వివక్షకు అదే రకంగా ద్రోహానికి ఒడిగట్టిలు వాళ్ళు. సో కాబట్టి వాళ్ళ విధానం స్పష్టమైంది. ఇప్పుడు కాంగ్రెస్ చెప్తున్నట్టు 32-34 స్థానాలు కూడా, 34 స్థానాలు మీరు ప్రకటించబోయే 34 స్థానాలు మేము చెప్తాం. మా దగ్గర లిస్టు నుంచి వెళ్ళి మీరు ప్రాథమికంగా ఎక్కడైతే బీసీలు బలంగా ఉన్నారో ఆ స్థానాల నుంచి ఇచ్చి బీసీలను నిజంగా 34 మందిని మీరు తీసుకొచ్చేది ఉంటే మీకు తప్పకుండా బీసీల సపోర్ట్ ఉంటుంది. అట్లా కాకుండా ఓడిపోయే స్థానాలు బీసీలకు ఇచ్చి, లేకపోతే బీసీలకు ఇయ్యలేదనేటటువంటి విధంగా ఇచ్చి, అక్కడ మీరు అంతర్గతం ఒప్పందాలు చేసుకొని బీసీని ఎట్లైనా రానియకుండా చేయాలనేటువంటి విధంగా మీరు ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా మనం బీసీ రాజ్యాధికార సమితి ఆ అంశాన్ని విభేదిస్తుంది. ఉన్నారు బీసీలు, బలమైన బీసీ నాయకులు ఉన్నారు, బీసీ నాయకులు ప్రోత్సహించండి. మీకు లెక్కలు దొరకపోతే చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బీజేపీ పార్టీ కూడా ఒక స్పష్టంగా మేము చెప్తున్నాం, బీసీలకు మీరు అవకాశాలు ఇస్తున్నా కూడా, బీసీల యొక్క నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నా కూడా మేము చాలా స్పష్టంగా మీ ముందు రెండు అంశాలను పెడుతున్నాం. ఎందుకంటే 9 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నటువంటి మీరు అనేక రాజ్యాంగ సవరణలు చేసిండు. రాత్రికి రాత్రి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద కూడా ఒక రాజ్యాంగ సవరణ చేసిండు. కానీ బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు, ఏదైతే చట్టసభలలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్ రావాలంటే ఈ దేశం లోపల రెండు రాజ్యాంగ సవరణలు జరగాలి. ఓకే, ఒకటి ఏంటంటే 1993 స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్లు రావడం కోసము అప్పుడు 73-74 రాజ్యాంగ సవరణ జరిగి ఉంటుంది. 73 రాజ్యాంగ సవరణ ప్రకారం ఏంటంటే స్థానిక సంస్థ అంటే సర్పంచులకు సంబంధించినటువంటి ఎన్నికలలో అక్కడ ఏంటంటే బీసీలకు రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలనేటటువంటి ఒక రాజ్యాంగ సవరణ అక్కడ జరిగింది. దాంతోపాటు మున్సిపాలిటీలలో కూడా బీసీలకు రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి 74 రాజ్యాంగ సవరణ జరిగింది. ఇది 93 జరిగింది. అయితే ఇప్పుడు అసెంబ్లీలో కూడా బీసీలకు రాజకీయ రిజర్వేషన్ ఉండేది ఉంటే వీళ్ళు ఇచ్చేది ఏమున్నది? మా జనాభా మాకు తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా రిజర్వ్ స్థానాలు అవుతాయి. ఎస్సీ రిజర్వ్ స్థానాలు, ఎస్టీ రిజర్వ్ స్థానాలు ఎట్లయితే ఉన్నాయో బీసీ రిజర్వ్ స్థానాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు మాకు ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఇక ఇప్పుడు ఎవరు ఇవ్వకపోయినా కూడా ఎవరు రిజర్వేషన్ లేకపోతేనే 22 మంది ఈ రాష్ట్రం లోపల ఇప్పుడు బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు కనుక మాకు ఆ రిజర్వేషన్ కూడా ఇచ్చేసేది ఉంటే అది మేము బలంగా అవుతాం కదా. బలంగా అయితే మాకు ఏం కావాలి, మా వర్గాలకు ఏం కావాలి? మన అలా ఆత్మహత్యలు జరుగుతున్నాయి, రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, వృత్తిదారుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మా కష్టం మాకు తెలుసు కదా, మేము చెప్పుకోగలుగుతాం కదా వాళ్ళకి. ఇప్పుడు ఈ రకంగా ఇంకోటి ఏంటంటే మేము ఎట్లని ఇవ్వాలి, మీ జనాభా లేదు అని చెప్పేసి కులగణన లేదంటున్నాం. మేమే ఉంటున్నాం అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశం లోపల విద్యార్థులకు ఉద్యోగులకు విద్యా ఉద్యోగం లోపల ఏమైందంటే 27% రిజర్వేషన్లు ఏంటంటే ప్రాథమికంగా ఆమోదించింది 1993 పీవీ నరసింహ ప్రభుత్వం లోపల. ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే 27% ప్రాథమికంగా తీసుకోండి. ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా ఏమంటున్నారంటే మా క్యాబినెట్లో 27 మందికి మేము మంత్రి పదవులు బీసీలకు ఇచ్చామని చెప్పి అంటారు. దీని రిఫరెన్స్ ఏంటిది? 27% ఏదైతే విద్య ఉద్యోగాలలో బీసీలకు మండల కమిషన్ సిఫారసు ద్వారా మనకు ప్రాప్తించినాయో దాని ప్రకారమే మేము మంత్రి పదవులు ఇస్తున్నామని చెప్పేసి అంటున్నట్టు సింబాలిక్గా చెప్తున్నారు ప్రధానమంత్రి గారు. మేమేమంటున్నాం అంటే ప్రాథమికంగా మీకు నిజంగానే బీసీల మీద ప్రేమ ఉండేది ఉంటే ఆ 27% ప్రాథమికంగా ఇవ్వండి. రిజర్వేషన్స్ 27% ప్రాథమికంగా ఇవ్వండి. 27% వచ్చిన తర్వాత మీకు 50% దాని కూడా ఏం ప్రాబ్లం ఉండదు కదా. సీలింగ్ ఏదైతే ఉందో 50% దానికి ప్రాబ్లం ఉండదు. 27% రిజర్వేషన్లు బీసీలకు వచ్చిన తర్వాత, ప్రాథమికంగా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఈ బీసీ ఎమ్మెల్యేలు బీసీ ఎంపీలే రేపు పొద్దున పార్లమెంట్లో కూడా అడుగుతారు కదా, అరే జనగణన చేయండి, కులగణన చేయండి. మీరు ఎప్పుడు చేస్తారు? ఇంకా 15 పడినా కూడా అప్పటివరకు మాకు 27% ఉపయోగపడుతుంది కదా. నాలాంటి నాయకులు కానీ మా బీసీ నాయకులు కానీ అసెంబ్లీకి పార్లమెంట్కి ప్రవేశించే అవకాశం దొరుకుతుంది కదా. అది దొరికిన తర్వాత, కులగణన జరిగిన తర్వాత ఎంత పర్సెంట్ అయితే మా బీసీ పాపులేషన్ ఉంటుందో అంత పర్సెంట్ మా వాటా కావాలని చెప్పేసి అడుగుతున్నాం. రైట్, మీ మంచి మంచి ఆలోచన ఇది. చూద్దాం ఎటువైపు వెళ్తుంది ఏంటన్నది. కానీ ఇవి మధ్యలో మధ్యలో ఆగిపోతున్నాయి ఇవన్నీ కూడా. ఎట్లయిపోయినాయి సంఘాలు ఇవన్నీ అంటే కొద్ది కాలం చేస్తారు, వాళ్ళకి ఏదైనా ఒక లాభం జరగగానే ఆపేయడం, ఇట్లా రకరకాల సిచ్యువేషన్స్ మనం చూసినాం. సో ఇప్పుడు ఒక బీసీ సంఘం, ఒక దళిత సంఘం అనగానే హే వీళ్ళు ఇంతేరా భయ్ ఏదో మాట్లాడతారు వెళ్ళిపోతారనే అది బలమైన ఈ నినాదం అనేది ప్రజల్లో నాటుకుపోయింది, ఈ ఆలోచన అన్నది. సో దాని నుంచి బయటపడాలి మీలాంటి వాళ్ళు కూడా. ఇప్పుడు దానికోసం ఏంటంటే తప్పకుండా బీసీ రాజ్యాధికార సమితి అనేది ఒక ప్రీ పొలిటికల్ ఆర్గనైజేషన్. దీని ఏంటంటే మేము రాజకీయంగా 100% ఈ రోజు క్షేత్రం లోపల ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే తప్పకుండా బీసీలకు ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ పార్టీ వస్తే కానీ ఆకాంక్ష నెరవేరు, వాళ్ళ తలరాత మారం. కాబట్టి పార్టీ అనేది మనం మొదలు పెట్టాలంటే నిర్మాణం లేకుండా పార్టీ అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి ఉద్యమం కావచ్చు, స్థాపించాలనుకుంటున్నటువంటి పార్టీ కూడా అది మనం నిర్మాణాత్మకంగా ప్రజల నుంచి రావాలి తప్పించి క్యాపిటలిస్టులు లేకపోతే ఏంటంటే డబ్బులు పెట్టిన వాళ్ళ ద్వారా అది నడిపించడానికి పార్టీ కావద్దని మా ఉద్దేశం. అందుకోసం మేము నాయకత్వాన్ని డెవలప్ చేస్తున్నాం, నాయకత్వ శిక్షణ ఇస్తున్నాం, పాటలు తయారు చేస్తున్నాం. అదే రకంగా ఏంటంటే నాయకత్వం ఎట్లా ముందు తీసుకుపోవాలి దాని మీద మేము విపరీతంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ జరిగిన తర్వాత తప్పకుండా రాజకీయంగానే మా అడుగులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ సంఘాల పరంగా ఇది సంఘం కాదు, ఇది ఒక ప్రజా ఉద్యమం బీసీల కోసం రాజకీయ ఉద్యమం స్టార్ట్ అయింది. దీని ద్వారా ఏంటంటే రాజకీయ మార్పు కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం.
ఈ రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికలు, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు, దాంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా తప్పకుండా బీసీ రాజ్యాధికారి సంస్థ అభ్యర్థులు నిలబెట్టడానికి ముందుకు వస్తుంది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క బీసీ ఈ వీడియో చూడాల్సిన అవసరం కనిపిస్తున్నది. బీసీలకి రాజ్యాధికారం అన్నది మన హక్కు అన్నది మనం అందరం గుర్తించాల్సిన అవసరం ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.